बिक्षपति गारु हैदराबाद से नमस्ते बिक्षपति गारु బిక్షపతి గారు వినగలుగుతున్నారా అండి? అయ్యా చెప్పండి. నమస్కారం అండి అందరి ప్యానలిస్ట్ కు. నమస్తే చెప్పండి. సో బేసిక్ గా ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆల్రెడీ భ్రష్టు పట్టింది రిజర్వేషన్. దానికి తోడు ఇలాంటి రీజన్స్ స్టూడెంట్స్ వాళ్ళకు క్యాపబిలిటీస్ లేకుండా చేసి ఇప్పుడు మన గవర్నమెంట్ లో ఉన్న ఎంప్లాయీస్ మేబీ లాట్ ఆఫ్ పీపుల్ మే డిబేట్ దిస్ అండ్ మే నాట్ అగ్రీ. ఇప్పుడున్న మన గవర్నమెంట్ అన్ని ఎందుకు ఇట్లా వెనుకబడుతున్నాయంటే సరిగా వాళ్ళకు క్యాలిబర్ లేక రిజర్వేషన్లతో వచ్చి వెనుకబడిపోతున్నారు. ఎందుకు వాళ్ళకు అది లేకపోవడం, ఆ స్టాండర్డైజేషన్ అనేది వెరిఫై కావాలి. ఎగ్జామ్స్ అనేది మస్ట్. ఎగ్జామ్స్ లేకుండా అందరినీ పాస్ చేసి గుర్రమందలాగా అందరినీ బయటకు వదిలేసి రిజర్వేషన్లతోని చదివినోడుకి సీటు రాదు, బయ నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ లో చదవనోడికి సీట్లు వస్తాయి, మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు కొట్టేస్తారు రిజర్వేషన్ల మీద. తర్వాత మన సంస్థలు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లనే ఉంటది. దేశాన్ని భ్రష్టు పట్టేయడానికే ఇలాంటివి, మొత్తానికి రాజకీయ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మిగతా ఏదైతే డౌన్ స్ట్రీమ్ సిస్టమ్స్ ఉన్నాయో వాటిని మొత్తం ఇంపాక్ట్ చేస్తున్నారు. బేసిక్ ఏంటంటే పేదవాళ్ళైనా ఎవరైనా వాళ్ళకు క్యాపబిలిటీస్ క్రియేట్ చేయాలి. అందరికీ టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు చాలా మంది అంటున్నారు టీవీలు లేవు, కెమెరాలు లేవు. రైట్ బిక్షపతి గారు, ఓకే ఓకే, మీరు చెప్తున్నారు ఓకే. అంటే ఎలా చూడలేకపోయినా ఒకవైపు కరోనా భయం, యాజ్ ద పేరెంట్స్ గా కొంతమందికి ఉండే భయాలు కొంతమందికి ఉన్నాయి కాబట్టి వారందరూ కూడా వినతి ఇచ్చాం విజ్ఞాపన ఇచ్చామని చెప్తున్నారు. మరోవైపు విద్యార్థుల భవిష్యత్తు, మీరు చెప్పినట్టుగా రేపు అన్న రోజున ఏం జరగబోతోంది, బాగా చదువుకున్న స్టూడెంట్స్ అందరూ ఏమైపోతారు, వాళ్ళు సహజంగానే చాలా ఒత్తిడిగా ఉంటారు, ఇంకా వాళ్ళ మీద ఇంకా స్ట్రెస్ పడుతుందా? సో వీటిలో అసలు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలంటే నిజంగా ఎలా ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఉద్దేశం ఉంటే ఎలాంటి యాక్షన్స్ తీసుకుని జాగ్రత్తగా చేసుకోవచ్చు, ఇలాంటి ఏమైనా అడ్వైస్ చేస్తారు? రైట్ సార్, కాన్ఫిడెన్స్ లెవెల్ తీసుకురావాలి ప్రతిదానికి. ఇప్పుడు మనము ఫ్రంట్ లైనర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎట్లా కాన్ఫిడెన్స్ లెవెల్ తీసుకొచ్చినాం, వాళ్ళకు వ్యాక్సినేషన్ ఇచ్చినాం, ఇప్పుడు వీళ్ళకు వ్యాక్సినేషన్ లేదు. సో ఇంకొక 1 మంత్ 1.5 మంత్ పోస్ట్పోన్ చేయండి, దెర్ ఇస్ ఎ వ్యాక్సిన్ ఇస్ కమింగ్. ఇప్పుడు నీకు ఈ ఇమీడియట్ గా పాస్ అవుట్ చేసి వీళ్ళని అందరినీ మళ్ళీ ఇంజనీరింగ్ సీట్లకు క్వాలిఫై చేసి మళ్ళీ వాళ్ళ చాలా మంది లైఫ్ తో ప్లే చేయడం కంటే ఒక 1-2 మంత్స్ లేదు ఉన్న వ్యాక్సిన్ అవైలబిలిటీ లేకపోతే ఆ ఏజ్ వాళ్ళకు ప్రికాషన్స్ ప్రాపర్ గా తీసుకొని తీసుకోవడము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ జనరేషన్ ఆల్రెడీ ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఉన్న జనరేషన్ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఇప్పటికి చూస్తే చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు. నా పిల్లోడు ఇంటర్మీడియట్, ఇప్పుడు నేను ఇన్ని ఒక 20 ఏళ్ల నుంచి ఇంటర్మీడియట్ సిలబస్ చూడలేదు, ఇప్పుడు చూశాను. నేను చదువుకున్నప్పటికీ ఇప్పటికి ఉన్న సిలబస్ అది దేనికి పనిచేయదు, వాడి లైఫ్ లో దేనికి యూజ్ కాదు. అలాంటి సిస్టమ్ ను మనం ఆల్రెడీ క్రియేట్ చేసి దాన్ని కూడా కిల్ చేయడం వల్ల మన ఇండియా యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ను అడ్జేసేసి రేపు పొద్దున అమెరికాలో ఉన్న సిస్టమ్ కు క్రియేట్ చేస్తున్నాం. ఇంకా ఇది దీనివల్ల ఏంటంటే మన టాలెంట్ ను డిగ్రేడ్ చేసుకుంటూ పోతున్నాం. అది దానివల్ల ఫ్యూచర్ లో ఇండియాకు చాలా బిగ్ థ్రెట్, వెరీ బిగ్ థ్రెట్. చాలా మంది రిలీజ్ అవ్వట్లేదు. నేను యుఎస్ లో ఒక 20 ఏళ్ళు ఉండి వచ్చాను, నేను ఒక 4 ఏళ్ళు అయింది వచ్చి. నేను షాకింగ్, ఇది యాక్చువల్లీ సిస్టమ్ ఇంత భ్రష్టు పట్టిపోయింది. ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే టోటల్ గా నాట్ క్వాలిఫైడ్, వేస్ట్. ఒకప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ ఇంటర్మీడియట్ సిలబస్ బుక్ ఇప్పుడు చూసుకుంటే స్టూడెంట్ కు ఒక టాపిక్ లో అది ఏం టాపిక్, అది ఏంటి సబ్జెక్ట్ అని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా విశ్లేషణ చేసేవాళ్ళు. అంటే కొద్దిగా ఐఎమ్ ట్రైన్ టు టాక్ ఇన్ ప్యూర్ తెలుగు. అది ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏంటి, టెక్స్ట్ బుక్ చూశాను నేను తెలుగు అకాడమీది, టాపిక్ థియరీ వచ్చేసి 2 or 3 లైన్స్ ఉంది, దాంట్లో 3 పేజెస్ ఆఫ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మల్టిపుల్ చాయిస్. స్టూడెంట్ కు ఏం థియరీ అర్థమవుతుంది, దాంట్లో ఏం చేస్తారు, అది ఆల్రెడీ భ్రష్టు పట్టిపోయింది. దాంట్లో కూడా నువ్వు ఎగ్జామ్ పెట్టకుండా పాస్ అవుట్ చేసేసి రిజర్వేషన్లతో కుమ్ముక్లాట్ చేసేసి తర్వాత ఇది అంతా ఏంటంటే దేశ భవిష్యత్తును నాశనం చేయడమే, ఏమీ లేదు. ఇంకా దేశ భవిష్యత్తు ఇప్పుడు చూస్తే వరల్డ్ వైడ్ అనాలిసిస్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి ది బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ఇన్ యూకే, ఫిన్లాండ్ అండ్ యూకే. వాళ్ళు ఏ పద్ధతిలో చేశారు, వాళ్ళు కూడా పిల్లలు, వాళ్ళకు కూడా లైఫ్ ఉంది, వాళ్ళకు కూడా కరోనా ఉంది, వాళ్ళకు కూడా అన్ని ఉన్నాయి. ఎలా ఉంది మీరు చెప్పినట్టే మొత్తం ఇది ప్రపంచ, మీరు చెప్పినట్టు కరోనా అనేది మనకు ఒక్కరికే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంది. సో వాళ్ళు ఫాలో అయిన విధానాలు ఏంటి, మనం ఇక్కడ ఫాలో అవుతున్న విధానాలు ఏంటి, అంటే మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తారా?
Yes, sir. Basically, entente ipudiki, as I said, you know, I'm a I work in IT. I travel very frequently. I was okay. in just 20 years. Hmm. So ipudu ye country teeskunna nenu naaku chaana close families UK, Finland, US lo unnai. Akkada system, education systems evaru stop cheyaledu. Everybody going to school with a precaution. రీసెంట్ గా యూకే లో ఒక 20 డేస్ లాక్డౌన్ పీరియడ్ లో మాత్రమే బ్రేక్ ఇచ్చారు, అది ఆన్లైన్ లో రన్ అవుతున్నాయి. సో దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ యూకే అండ్ ఇండియా బికాస్ ఆఫ్ యునో ఫైనాన్షియల్ సిచ్యువేషన్. సమ్ పీపుల్ మే నాట్ బి ఏబుల్ టు గెట్ ద టీవీస్ ఆర్ ల్యాప్టాప్స్ వాట్ ఎవర్, బట్ ఈ ఎండ్ ఆఫ్ ద డే టీచర్లకు జీతాలు ఇచ్చి వాళ్ళను టీచర్లకు ఎలా ఉందంటే మన ఇండియాలో గవర్నమెంట్ టీచర్లకు ఇప్పుడు అవసరమైతే గొడవలు చేస్తే శాలరీలు పెరగాలని, అదే దానికి పిల్లలకి వెళ్ళి స్కూల్ టీచింగ్ చేయడానికి మాత్రం చేతనవ్వదు. ఎందుకంటే వాళ్ళకి జీతం ఒకటే కావాలి. ఆ వాళ్ళకు కూడా స్టాండర్డ్ లేదు. బేసిక్ ఏంటంటే వాళ్ళకే స్టాండర్డ్ లేదు, వాళ్ళు చెప్పేది వాళ్ళకే తెలియదు. ప్రాబ్లం అది ఇప్పుడు. అందుకనే ఏదో పాస్ అవుట్ చేస్తే నా పని అయిపోయింది, ఏదో రికార్డ్ రాసేస్తారు ఈ స్టూడెంట్ చేయాలి సార్. ఇది అంటే వాళ్ళ ఫ్యూచర్ కోసం. ఇప్పుడు జస్ట్ టెంపరీగా ఆలోచించుకొని వాళ్ళ ఫ్యూచర్ ను మనం అచ్చేయడం వల్ల ఇప్పుడు 400,000 ఉన్న జనాలలో స్టూడెంట్స్ లో మనం 400,000 ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ కౌంట్ ఆఫ్ 10 అందులో నీకు క్యాలిబర్ కష్టపడి చదువుకొని పైకి వచ్చేవాడు, గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా డజంట్ మ్యాటర్, కష్టపడి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండి బయటకు వచ్చేవాడు ఒక 2.5 లక్షల మంది ఉంటే ఇప్పుడు 400,000 మందిని పెట్టేసి ఈ క్యాలిబర్ ఉన్న వాళ్ళను డిగ్రేడ్ చేసి వాడు రేపు చదవలేడుగా, వాడు సీట్ రాదు, వాడు చదవలేడు, మళ్ళీ వాడు ఏదో లేబర్ పడిపోతాడు. ఈవెన్ దో ఈ గాట్ ఎ టాలెంట్. సో దానివల్ల మనం సంస్థను మన సిస్టాన్ని కొలాప్స్ చేసుకుంటున్నాం. రైట్, అది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ భిక్షపతి గారు కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్ విష్ణు కుమార్ గారు నంద్యాల నుంచి. నమస్తే విష్ణు కుమార్ గారు. సుకుమార్ సార్. సుకుమార్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ హూ ఇస్ ప్రెసెంట్ దేర్ అండ్ సార్ హావ్ ఎ గుడ్ డే. విషయం ఏంటంటే ఈ విషయంలో ప్రభుత్వాలు ఖచ్చితంగా తమకు తగిన అంటే అందరికి అనుకూలమైన లేదా విద్యార్థులకు మంచిదైన నిర్ణయమే తీసుకుంటారని ప్రతి ఒక్కరము నమ్మితే ఒకటి బాగుంటుంది. నంబర్ టూ అంటే ఎనీ సార్ట్ ఆఫ్ ఫోర్స్ ఇస్ నాట్ సో కరెక్ట్ ఆన్ ది గవర్నమెంట్ ఐదర్ సెంట్రల్ ఆర్ స్టేట్ ఎవరైనా కానివ్వండి. ఎందుకంటే దాని తర్వాత ఒకవేళ దుష్పరిణామాలు వస్తే ఖచ్చితంగా వాళ్ళే మోస్తారు కూడా, అంటే సంఘము సమాజము చీకొడుతుంది దుర్మార్గమైన నిర్ణయం తీసుకుంటే. చదువు విషయంలో వాళ్ళ ఆ ప్రభుత్వం యొక్క నిర్ణయము దానికే వదిలేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయము. అంటే పరీక్షలు జరపాలా వద్దా అనేది ఒకటైతే ఆ ప్రకారంగా విద్యార్థులకు మంచి జరగాల లేదా ముందు రోజులలో అవసరం ఉంది అని వాళ్ళు అనుకుంటే జరుపుతారు, లేదా ప్రమాదకరంగా ఉంది అనుకుంటే కన్నా రద్దు చేస్తారు. ఈ విషయంలో ఫోర్స్ అనేది బయట నుండి లేకుండా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మరొకటి